ముందుకు రాకండి వెనక దారి ఎక్కడ ఉన్నారు అబ్బాయి శ్రీకాంత్ తన అబ్బాయిని తీసుకువెళ్ళి తన స్నేహితులతో కూడా కలిసి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి అది కూడా తల్లిదండ్రులు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం వలన ఈజీగా ట్రేస్ చేసి నిందితులను పట్టుకోవడం జరిగింది ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి అలానే కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది రేప్ కేసు కింద అయితే ఈ రోజున ఆ అమ్మాయిని మేము ఇక్కడ హాస్పిటల్లో మంత్రులు ముగ్గురము ఇంకా స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కలవడం జరిగింది నిన్నటి రోజున నాకు ఈ విషయం తెలిసిన వెంటనే మన సిపి గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఏం జరిగింది ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది వెంటనే ఎవరైతే ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది అట్లానే కేసు ఫైల్ చేశామని చెప్పడం జరిగింది ఈ రోజున ఇక్కడ వచ్చి మేము ఆ అమ్మాయిని చూసినప్పుడు నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే మానసిక ఆరోగ్యం అనేది నిజంగానే ఆ అమ్మాయి ఏజ్ 23 ఇయర్స్ అట కానీ చూస్తే చాలా చిన్న అమ్మాయిగా ఉంది అంటే గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవడంతో చాలా చిన్నగా అమాయకంగా ఉంది అమ్మాయి అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను ఈ రోజున ఆ అమ్మాయిని మేము పరామర్శించినప్పుడు ఆ అమ్మాయి జరిగిన సంఘటన అంతా కూడా చాలా చక్కగా మాకు వివరించడం జరిగింది ఏది కూడా ఎక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదు ఆ అమ్మాయి అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులను కూడా మేము ఓదార్చడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఏమాత్రం కూడా క్షమించే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో వారందరినీ కూడా వెంటనే శిక్షించాలి శిక్షింపబడాలి త్వరితగతిని అనే ఆ రోజున పక్క రాష్ట్రంలో జరిగిన దిశ అన్నమ్మాయి విషయంలో అది ఎగ్జాంపుల్గా తీసుకుని మనకి దిశ చట్టాన్ని తీసుకొచ్చారు అది ఇంకా కేంద్రంలో పెండింగ్లో ఉండడం వల్ల ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే ఉరి తీయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అది ఉరి తీయాలి అనేది మన పరిధిలో ఉన్నది కాదు న్యాయస్థానం పరిధిలో ఉన్నది నిజంగా ఈ రోజున దిశ చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే మన రాష్ట్రంలో మరి త్వరితగతిని విచారణ జరిగిన వెంటనే దర్యాప్తు జరిగిన వెంటనే ఆ శిక్షలు అనేవి ఖరారయ్యేవి ఈ రోజున మరి అది లేదు కనుక అది న్యాయస్థానం పరిధిలో ఉంది కనుక దాని గురించి మనం ఈ రోజున తల్లిదండ్రులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే ఆ అమ్మాయికి 10 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ప్రకటించడం జరిగింది అట్లానే ఇప్పుడు ఇవ్వడం కూడా జరిగింది చెక్ కూడా ఇచ్చొచ్చున్నామండి అట్లానే తల్లిదండ్రులు గతంలో ఏదో చిన్న ఇల్లు ఉండేది ఆ ఇల్లు పెద్ద కూతురికి కట్నంగా ఇచ్చేసాం ఈ రోజున ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నామంటే ఇంటి స్థలం ఇల్లుని కూడా మరి ప్రభుత్వం తరపున హౌసింగ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే అక్కడ ప్రామిస్ చేయడం జరిగింది త్వరలోనే వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి అట్లానే ఆ అమ్మాయి
ఎవరైతే బాధితురాలుగా ఉందో తను గనక చేయగలిగేది ఏదైనా ఉద్యోగం ఉంటే ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఆ అమ్మాయి పరిస్థితిని బట్టి ఆ అమ్మాయికి ఇవ్వాలా లేదా తల్లికి ఇవ్వాలా అనేది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది దాని బట్టి వారి అవసరాలు వారు ఏ విధంగా ఏ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకుని దాని బట్టి వాళ్ళకి ఉపాధిని కూడా కల్పించడం జరుగుతుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా అడుగడుగున ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి ఈ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది అంటే